ఇప్పుడు మీరు అనుకుంటున్నారా సార్, అంటే రిక్వైర్డ్ ఉందా బ్యూటిఫికేషన్ కూడా? అంటే చాలామంది జనం ఏమంటున్నారు అంటే ఇండ్లని ఇంకా ఒక 50 మీటర్లు ఇటు 50 మీటర్లు ఇటు కూరగొట్టడం దేనికి? అంటే వీళ్ళు ఏమంటారు గవర్నమెంట్ అంటే దీన్ని ఒక రెవెన్యూ జనరేట్ చేయడానికి ఉపయోగపడుతుంది, టూరిజం ప్లేసెస్ అని ఇది రకరకాలుగా మాట్లాడుతున్నారు. సో అప్పుడు ఏమవుతుంది, కాంట్రాక్టర్లు ఎంటర్ అవుతారు, వ్యవస్థ ఎంటర్ అవుతుంది, ఇదంతా ఎందుకు? ఒక రిటైనింగ్ వాల్ లాగా కట్టండి, మంచి ప్యూరిఫికేషన్ వాటర్ని వెళ్ళేలాగా ప్లాన్ చేయండి, కొంత కూలగొట్టే ఇండ్ల శాతం కూడా తగ్గుతుంది అన్నది జనాలు కొంతమంది దీన్ని ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. అంటే అందుకని ఇప్పుడు డీటెయిల్డ్ డిపిఆర్ ప్రాజెక్ట్ డిపిఆర్ వస్తే ప్రభుత్వం ఏమి ఆలోచిస్తున్నదో ప్రజలకు తెలిసిపోతుంది. మనలాంటి వాడు కూడా డిపిఆర్ వస్తే దాని మీద చర్చించడానికి ఒక అవకాశం ఉంటుంది. మనం ఆ డిపిఆర్లో వాళ్ళు చెప్పే సలహా విధానంకి మనం కూడా దాన్ని ఏం ఇంప్రూవ్ చేయాలో మనం చెప్పవచ్చు. డిపిఆర్ లేకుండా తొందరపాటు వలన మీరు ముందుకు వెళ్ళిపోతే అప్పుడు మీకు చాలా కష్టమవుతుంది. కనుక మేమందరం కూడా డిపిఆర్ని ఇవ్వమంటే మొన్న మళ్ళీ సంబంధిత అధికారులను కలిసి డిపిఆర్ అంటే లేదు సార్, ఒక వారం రోజుల్లో డిపిఆర్ వస్తున్నది అని అన్నారు. డిపిఆర్ వచ్చిన తర్వాత అప్పుడు ప్రజలకి అసలు 50 మీటర్లు ఇక్కడ 50 మీటర్లు అక్కడ ఒకటి, అదే సందర్భంలో ఒకవేళ 50 మీటర్ల దాకా మీరు ఎక్స్పాండ్ చేయాలంటే ఈ నిర్వాసితే వాళ్ళని అక్కడనే మళ్ళీ వాళ్ళకి అకామిడేట్ చేయాలి. అక్కడే వాళ్ళకి మళ్ళీ కొంత లోన్స్ ఇప్పించడమో లేకపోతే కొంత ఇంట్రెస్ట్ ఫ్రీ లోను కొంత సబ్సిడైజ్ వచ్చేసి అక్కడే వీళ్ళని రిహాబిలిటేట్ చేస్తే అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు నిర్వాసితగా ఫీల్ కారు, అదే ప్రాంతంలో రిహాబిలిటేట్ ఆ అవకాశం ఉంది. మీరు 50 మీటర్ల దాకా మీరు పోతామంటే అక్కడ ఉండే వాళ్ళని అక్కడే మీరు స్థిరపడేలాగా అక్కడే వాళ్ళకు హౌస్ తర్వాత అక్కడ ఇవ్వగలిగితే అది చాలా ఇంత గందరగోళం లేకుండానే అమలు అవుతుంది. కానీ మీరు అన్నట్టు రియల్ ఎస్టేట్ వాళ్ళు వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు దాన్ని సాగనిస్తారా? ఎందుకంటే తెలంగాణ ఇవాళ రియల్ ఎస్టేట్ చేతిలోనే ఉంది. అది కేసీఆర్ కావచ్చు, ఆయన ఈ ప్రభుత్వం కావచ్చు, వాళ్ళు నిర్ణయాత్మక శక్తిగా ఎదిగారు ఎవరు రియల్ ఎస్టేట్ వాళ్ళు. ఇక్కడ పారిశ్రామవేత్తల కంటే తర్వాత మిగతా వాళ్ళకంటే రియల్ ఎస్టేట్ వాళ్ళే బలమైనటువంటి వర్గము రియల్ ఎస్టేట్. దానికి కారణం ఏంటంటే హైదరాబాద్ చుట్టూ చాలా ప్రభుత్వ భూములు ఉండడం, వాటిని ఆక్రమించడం. తెలంగాణ వచ్చిన తర్వాత చెరువులు కబ్జాలు, మీరు తెలంగాణ రాకముందే మీరు ఇక్కడ హైదరాబాద్ నగరంలో భూమిని చూస్తే ఒకవైపు నార్నే ఎస్టేటు, ఒకవైపు జీవీకే, ఒకవైపు రామోజీరావు, ఒకవైపు సంఘీ, వేల ఎకరాలు వాటి చేతిలో పోయింది, ఒకవైపు లగడపాటి రాజగోపు. ఇదంతా ఏంటి అసలు, వీళ్ళంతా ఎక్కడి నుంచి వచ్చారు, ఎట్లయితే 1000 ఎకరాల భూమిని ఎట్లా ఆక్రమించుకున్నారు అనే ప్రశ్న వస్తుంది. అప్పటి నుంచే వస్తున్నాం. తెలంగాణ ఉద్యమం దానికి వ్యతిరేకంగా వచ్చిందని అనుకుందాం. వచ్చిన తర్వాత కూడా మళ్ళీ రియల్ ఎస్టేట్ వాళ్ళే కొంత బలంగా ఉన్నారు. మిగతా పారిశ్రామిక ఇప్పుడు బాంబే నగరం ఉందంటే పారిశ్రామికవేత్తలు చాలా బలమైనట్టు, కలకత్తాలో కూడా పారిశ్రామికవేత్తలు బలంగా ఉన్నారు. తెలంగాణకు వచ్చేవరకు పారిశ్రామికవేత్తల కంటే కూడా ఇప్పుడు ఒక పెద్ద పారిశ్రామికవేత్త ఎవరు తెలంగాణలో రియల్ ఎస్టేట్ అని అంటే మీరు సంపన్నులు అందరూ అవును దేశంలోనే. అదానీ అంబానీకి మీకు టాటా బిర్లాకు తేడా చూస్తే టాటా ఆయన చేసింది సాధారణం కాదు, కార్లను ప్రొడ్యూస్ చేశాడు, ట్రక్స్ను ప్రొడ్యూస్ చేశాడు, విద్యాసంస్థలు పెట్టాడు. ఆయన చేసిన పని ఒక సామాజిక పత్ర 60% తన లాభాలను ఖర్చు పెట్టుకోడు. అదాన్ని చూడండి, అక్కడ మైనింగ్ ఛత్తీస్గఢ్ పోవాలి, అక్కడ ఉన్న ఖనిజాలను తోకాలి, లేదా భూములు కొనాలి, భూములు అమ్మాలి. ఈ వ్యాపారాల నుంచే వాళ్ళు అతి సంపన్నులు ఎదిగారు, టాటా కంటే కూడా మించిపోయారు. మరి టాటా కంటే వీళ్ళు ఎట్లా మించిపోయారంటే వాడు వస్తువులు ఉత్పత్తి చేసి అమ్ముతున్న వాడేమో కిందికున్నాడు, మీరు ఇటువంటి వ్యాపారాలు ధంధాలు చేసేవాళ్ళేమో చాలా ఎదిగారు. కనుక ఎకానమీ ఇవాళ ఒక ప్రోగ్రెసివ్గా ఫార్వర్డ్ లుకింగ్గా ఈ దేశంలో ఉండే ప్రజలందరూ కాస్త ఇదై ఒక ప్రజాస్వామ్యమైన మానవీయమైన సమాజం రావాలి అనే స్వప్నం ఏదైతుందో రాజ్యాంగంలో ఆ స్వప్నం పోయింది. సో ఇంకొక ప్రధానమైన అంశం, మీరు భూమి అన్నారు, తెలంగాణలో విలువైన భూములు ఉన్నాయి, ఈ దేశంలో ఎక్కడా లేని భూములు మన దగ్గర ఉన్నాయి. రేవంత్ రెడ్డి గవర్నమెంట్ అంటే వచ్చే ముందు రాహుల్ గాంధీ కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు, పోయిన గవర్నమెంట్లో భూములు మొత్తం కబ్జాకు గురైనవి, వాటి అన్నింటిని బయటకు తీసుకొస్తాం, ధరణి పోర్టల్ ద్వారా మొత్తం లాగేసిరు భూములన్నీ, అవి పేద ప్రజలకు పంచుతామని అన్నారు. అంటే ఆ దిశగా వీళ్ళు నిర్ణయం తీసుకోవడానికి ఏమైనా అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా మీకు? ఏమంటే అది మనం ఇదే కదా సార్ పెద్ద మార్పు, ఏమంటే అసైన్డ్ భూములు కోల్పోయారు, అన్ని రకాల భూములు జనం కోల్పోయారు చాలా వరకు. అంటే రాజ్యము తర్వాత స్టేట్ పవరు రియల్ ఎస్టేట్ వాళ్ళు ప్రభావితం చేసే శక్తిగా ఉన్నంతకాలము
ఇప్పుడు ఇటువంటి ప్రణాళిక ఏదైతుందో దాన్ని అమలు చేయడము చాలా కష్టం. రియల్ ఎస్టేట్ వాళ్ళు కొంత ఎన్లైటెండ్గా తర్వాత మిగతా ప్రజలు కూడా హైదరాబాద్ నగరంలో జీవించే వాళ్ళు ఉన్నారు. మొన్న ఏదో సందర్భంలో కోదండ రామ్ మాట్లాడుతూ రైట్ టు సిటీ, అంటే సిటీలో ఉండే ప్రతి పౌరుడికి ఈ సిటీలో ఉండేటువంటి ఫెసిలిటీస్ మీద ఒక హక్కు ఉంటుంది పౌరుడికి. కనుక ఇక్కడ జీవించే అతి పేదవాళ్ళు కూడా ఈ సిటీ మీద హక్కులు ఉంటాయి, ఎందుకంటే వాళ్ళు ఇక్కడ భాగం అయిపోయారు సిటీలో అనేది రియల్ ఎస్టేట్ వాళ్ళకు అంత ఎన్లైట్మెంట్ ఉండదు. వేరే పెట్టుబడిదారులకు, పరిశ్రమలు నడిపే వాళ్ళకు కానీ ఉత్పత్తులు చేసేవాళ్ళకు కానీ ఆ ఎన్లైట్మెంట్ ఉంటుంది. ఓకే, వాళ్ళకు ఎందుకంటే వాళ్ళు వస్తువును ఉత్పత్తి చేసే క్రమంలో చాలా జాగ్రత్తలు ఉంటాయి, చాలా మేనేజ్మెంట్, లేబర్ను మేనేజ్ చేయాలి, మార్కెట్ను మేనేజ్ చేయాలి, కస్టమర్స్ను సాటిస్ఫై చేయాలి, కనుక బాధ్యతాయుతంగా ఉండవలసి వస్తుంది. రియల్ ఎస్టేట్ భూమి కొనడం, మళ్ళీ అమ్మడం, దాన్ని మళ్ళీ కోటి రూపాయలు చేసుకోవడం, ఒకే భూమి 100,000 రూపాయలు అన్నది బ్లాకే ఉంటుంది. మళ్ళీ అందులో మీరు ఆ 1,00,000 ఉండే భూమి కోటి ఎట్లయింది, ఇంత తొందరగా దాని విలువ ఎట్లా పెరిగింది, ఇంత డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి అనే ప్రశ్న మీరు అడిగితే, ఈ ఈ వ్యాపారంలో ఒక టాటా ఉండేటువంటి బాధ్యతాయుతంగా ప్రవర్తించడం అనేది కాకుండా డబ్బులు చేసుకోవడమే మనకు అంటే లక్ష్యము, జీవిత లక్ష్యం అన్నప్పుడు అటువంటి అధికారం అంటే స్వభావం ఏదైతుందో అది కొంత ఎన్లైటెండ్గా ప్రజల గురించి, సిటీలో ఉండే వాళ్ళందరూ కూడా కాస్త వాళ్ళు భద్రతో జీవించాలి అనేటువంటి అవగాహన, తాత్విక అవగాహన ఈ రియల్ ఎస్టేట్ వాళ్ళకు ఉండదు. విషాదం ఏంటంటే తెలంగాణలో బలమైనటువంటి వర్గం వాళ్ళు అయిపోయారు. వాళ్ళను కాదని లేదా వాళ్ళు మళ్ళీ పునరాలోచించి లేకపోతే ఏదో పెద్ద మనకు క్రైసిస్ వస్తుంది అని అనుకొని తమలో లాభాలలో భాగంగా సిటీలో ఉండేటువంటి వాళ్ళకు కొంత వాటా పంచడం, తర్వాత అలాంటిది చేస్తారనే నమ్మకం మనకు కలగడం లేదు ఆ రియల్ ఎస్టేట్ వాళ్ళ యొక్క దృక్పథంలో. కనుక తెలంగాణ ఈ రియల్ ఎస్టేటు ప్రభావం నుంచి బయటపడి ప్రజల ప్రభావంతో ప్రజాభిప్రాయాలను చూసి ఆ దిశగా ఆలోచిస్తే అది వాళ్ళకు ప్రయోజనంగా ఉంటుంది. ఒక 10 కాలం పాటు వాళ్ళు అధికారం ఉంటుంది. లేదు మేము ఇలాగే చేస్తున్నాము అని అంటే మళ్ళీ ఒక 5 ఏళ్ల తర్వాత ప్రజలు ఎట్లా శిక్షిస్తారో మనకు తెలియదు.